హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని స్టాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎవ్రీడే కూడా అప్పర్ సర్క్యూట్ అనేది టచ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అలోక్ ఇండస్ట్రీస్, అలాగే రుచి సోయా, ఇలాంటి స్టాక్స్ని మనం ప్రీ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసి మనం ఆ స్టాక్స్ అనేది తీసుకుంటాం కదా. కానీ చాలా కొన్ని లక్షల ఆర్డర్స్ అనేవి ఎవ్రీడే కూడా మార్నింగ్ 9 o'clock నుంచి 9-7 లోపల కొన్ని ల్యాక్స్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయడం వల్ల, సెల్లర్స్ లేకపోవడం వల్ల ఆ స్టాక్స్ అనేవి మనకి రావట్లేదు. సో ఈ వీడియోలో కొన్ని చిన్న సింపుల్ లాజిక్స్ అనేవి చెప్తాను ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ కనుక మీకు ఫాలో అయితే మీకు ఈ అలోక్ ఇండస్ట్రీస్ కానీ రుచి సోయా స్టాక్స్ కానీ మీకు ప్రీ మార్కెట్ ఆర్డర్లో వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమైజ్ అవుతాయి. సో ఈ వీడియోలో ఆ సింపుల్ లాజిక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను అలోక్ టెస్ట్ అంటే అలోక్ ఇండస్ట్రీస్ ని అలోక్ టెస్ట్ అని కూడా అంటారు. నేను ప్రీవియస్ డే 100 quantity అనేది ఆర్డర్ చేశాను అనమాట, నాకు ఆ 100 quantity అనేది వచ్చింది అనమాట. మీరు ఈ రోజు కూడా చూసుకోవచ్చు 4.90% ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు సింపుల్ లాజిక్ యూజ్ చేసి మనం ప్రీ మార్కెట్ ఆర్డర్ సెక్షన్ లో అప్పర్ సర్క్యూట్ కి వెళ్లే స్టాక్స్ ని ఏ విధంగా బై చేయగలమో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ లాజిక్ అనమాట, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైతే స్టాక్ తీసుకుంటున్నారో ఆ స్టాక్ ని మీరు 8-9 o'clock మనకు ప్రీ మార్కెట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది కదా, అంతకు ముందే మీరు ఏం చేస్తారంటే 8:58 యాప్ ఓపెన్ చేసి మీరు ఆ స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ మీకు అలోక్ ఇండస్ట్రీస్ చెప్తున్నా కాబట్టి ఆ 2 కూడా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అలోక్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ లో ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు 45.95 ఉంది ఫ్రెండ్స్. అలాగే మీరు అలోక్ టెస్ట్ అంటారన్నమాట బిఎస్సి ఎక్స్చేంజ్ లో. సో అలోక్ టెస్ట్ బిఎస్సి లో 48.20 ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఎన్ఎస్సికి బిఎస్సికి 2 rupees అనేది తేడా ఉంది సేమ్ స్టాక్ కి. సో ఈ ఇది మనం మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ 2 rupees డిఫరెన్స్ ఉంది కదా, ఆ 2 rupees ని మీరు ఏం చేస్తారంటే, సో ఫ్రెండ్స్ మీకు ఆ ఎన్ఎస్సికి బిఎస్సికి 2 rupees డిఫరెన్స్ ఉంది కదా, మాక్సిమం మనం అందరం కూడా లేట్ గా ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఏంటి కారణం, మనకి అప్పర్ సర్క్యూట్ ఎంతో తెలియదు కదా. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఆ 2 rupees డిఫరెన్స్ కదా అదే మనకి అప్పర్ సర్క్యూట్ అనమాట. ఎన్ఎస్సిలో బిఎస్సిలో 48.20 అనేది నెక్స్ట్ డే ఎన్ఎస్సిలో అప్పర్ సర్క్యూట్. సో మీరు ఏం చేస్తారంటే ఎన్ఎస్సి ఓపెన్ చేసి మీరు 8:59 ఎన్ఎస్సి అనేది ఓపెన్ చేసి బిఎస్సి ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ అనేది ఎన్ఎస్సిలో పెడతారు ఫ్రెండ్స్, అదే అప్పర్ సర్క్యూట్ అనమాట. సో అలోక్ ఇండస్ట్రీస్ కి పర్టికులర్ గా, సో ఆ 48.20 ని మనం ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసి ఎన్ఎస్సిలో మనం అలోక్ ఇండస్ట్రీస్ ని 8:59 ఓపెన్ చేసి రెడీగా పెట్టుకొని బై మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ 48.20 ని మనం ఎంటర్ చేయాలన్నమాట. అప్పర్ సర్క్యూట్ అదే అనమాట మనకి, ఎన్ఎస్సిలో అప్పర్ సర్క్యూట్ వచ్చేసరికి 48.20 అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ డే 48.20 అనేది బిఎస్సిలో అప్పర్ సర్క్యూట్. సో ఆ ప్రైస్ అనేది ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. అలా ఎంటర్ చేసిన తర్వాత ప్రొడక్ట్ లో సిఎన్సి పెట్టుకుంటాం, ఆర్డర్లో వచ్చేసరికి లిమిట్ పెట్టుకుంటాం. ఆ తర్వాత మీరు బై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్వైప్ చేస్తే మీకు ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు 9 o'clock ఇది ప్లేస్ చేయాలన్నమాట. సో 8:59 మనం 100 quantity పెట్టుకుంటాం, ప్రైస్ కూడా పెట్టేసుకుంటాం. ఎప్పుడైతే ఆ టైం 8:59 నుంచి 9 అనేది ఇలా టచ్ చేస్తుందో వెంటనే మీ బై ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత వితిన్ 1 second కూడా మిస్ చేయకుండా మీరు ప్లేస్ చేయగలిగితే మీకు ఆర్డర్ అనేది వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎన్ఎస్సిలో అలోక్ ఇండస్ట్రీస్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బిఎస్సి చూద్దాం. బిఎస్సిలో ఏంటి, ఆల్రెడీ 48.20 అనేది ఎస్టర్డే హైయెస్ట్ ప్రైస్. సో మనం నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి హై దానికంటే ఎక్కువ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆ 48.20 ఇంటూ అప్పర్ సర్క్యూట్ మనం ముందే తెలుసుకోవాలి. ఆ 48.20 ఇంటూ మనకి పర్సంటేజ్ రోజుకి ఎంత పెరుగుతుంది, 4.90% పెరుగుతుంది. సో ఆ 48.20 ఇంటూ 4.9/100 వేస్తే మనకి ఆ అప్పర్ సర్క్యూట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. సో మనం ఏంటంటే ఆ బిఎస్సి ఎక్స్చేంజ్ లో అలోక్ టెస్ట్ ని క్లిక్ చేసి బై మీద క్లిక్ చేసి 8:59 మనం క్వాంటిటీ వెంటనే ఎంటర్ చేసేస్తాం 100 అని. అలాగే ప్రైస్ వచ్చేసరికి మనం ఆ ప్రైస్ ఏంటి, 48.20 ఇంటూ 4.9/100 చేస్తే అప్రాక్సిమేట్లీ 50.2 అలా వస్తుంది. సో ఆ 50.2 ని మనం వెంటనే అక్కడ ఎంటర్ చేసి ప్రొడక్ట్ వచ్చేసరికి సిఎన్సి పెట్టి ఆర్డర్ లిమిట్ పెట్టి బై మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది బిఎస్సి ఎక్స్చేంజ్ లో ఈ విధంగా చేస్తాం అనమాట. ఎన్ఎస్సిలో ఏం చేస్తాం, ఎన్ఎస్సిలో వచ్చేసరికి ఆల్రెడీ 48.2 అనేది బిఎస్సిలో హైయెస్ట్ ప్రైస్ కాబట్టి ప్రీవియస్ డే అది తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేస్తాం, బిఎస్సిలో క్యాలిక్యులేట్ చేసుకుని ఎంటర్ చేస్తాం. బట్ మనం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బిఎస్సిలో వాలటిలిటీ లో ఉంటుంది, ఆర్డర్స్ అనేవి సెల్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, బై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఇక్కడ మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు కనుక ముందుగా ప్లేస్ చేయగలిగితే ఆర్డర్ని. సో
ఇది మనకి ఒక మంచి లక్ అనమాట బీఎస్సీలో. నేను కూడా ఆర్డర్ అనేది బీఎస్సీలోనే పెట్టాను. సో అలా పెట్టిన తర్వాత ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ఎస్సీది మీరు ఎప్పుడైనా ఆర్డర్ కనుక మీకు రాకపోయింటే వెంటనే క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. లేదు బీఎస్సీలో మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే 3 PM దాకా ఉంచండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా 3 PM దాకా ఉంచితే ఏంటంటే, కొంతమంది ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ లో ఆ రోజే బై చేసి హ్యూజ్ క్వాంటిటీ బీఎస్సీలో సెల్ చేసేస్తారనమాట. సో ఆ బీఎస్సీలో వెంటనే సెల్ చేయడం వల్ల మధ్యాహ్నం 2 కానీ 1 కానీ ఆ బీఎస్సీలో మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకు 5% అనేది డిఫరెన్స్ ఉంది, 4.9% అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎన్ఎస్సీలో బై చేసి బీఎస్సీలో సేమ్ డే సెల్ చేసేస్తారు. సో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు చేయండి, మీరు 2 ఎక్స్చేంజెస్ లో కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి సేమ్ డే. ఇలా చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సింపుల్ లాజిక్. ఈ లాజిక్ నేను యూజ్ చేయడం వల్లే నాకు షేర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా వచ్చాయనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సింపుల్ లాజిక్ అనేది ప్లేస్ చేసినట్టయితే ఆ ప్రీ మార్కెట్ ఆర్డర్ లో మీకు ఆ స్టాక్స్ అనేవి వస్తాయి అనమాట. నాకు కూడా ప్రీవియస్ ఆ సేమ్ లాజిక్ యూజ్ చేయడం వల్ల అలోకేట్ టెస్ట్ అనేది ప్రీవియస్ డే వచ్చాయి స్టాక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.